బీజేపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ముందు గౌరవనీయులు సత్యనారాయణ గారు, వారు ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా మంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు, పేద వర్గాల నాయకుడు, కార్మిక నాయకుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి మంచి నాయకుడు సత్యనారాయణ గారు. వారిని టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి ఈరోజు నేను వారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి నాయకుడు టీఆర్ఎస్ పార్టీకి కావాలి. మా మైపాలన్నకు, మా అభ్యర్థి మైపాలరెడ్డి గారికి సత్యన్న లాంటి మంచి తోడైతే ఇంకా మా పార్టీ మరింత బలోపేతమై ఈ ప్రాంత ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం, కార్మిక వర్గానికి కొండంత అండగా ఇద్దరూ కలిసి బాగా సేవలు చేయగలుగుతారు. అందుకే మా సత్యన్నను ఇంటికి వచ్చి ఈరోజు పార్టీలోకి రమ్మని స్వయంగా నేను వారిని ఆహ్వానించడం జరిగింది. నాకు నమ్మకం ఉంది, తప్పకుండా సత్యన్న కూడా, ఎందుకంటే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా బీజేపీ రైతు వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ఉంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే మొన్న ఢిల్లీలో రైతులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మాకు రుణమాఫీ చేయండి, రైతులకు పెట్టుబడి సాయం చేయండి, మద్దతు ధరియండి అని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి వెళ్తే, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల మీద బాష్పవాయు గోళాలు, నీటి క్యాన్లతో కొట్టి రైతుల్ని అవమానపరిచింది బీజేపీ ప్రభుత్వం. ఇలా కేంద్రంలో, ఢిల్లీలో, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ఢిల్లీకి పోయిందో అవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తూ ఉన్నారు.